Hi friends, this is Naresh. Welcome to our channel, Naresh Academy. Friends, ఈ వీడియోలో వచ్చేసి మనం తెలంగాణ వ్యక్తులు అండ్ ప్రముఖ వ్యక్తులు వారి యొక్క నినాదాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి అడగడం జరిగింది. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ బిచ్ చూసేసి సారీ, నిజాం రాజ్యం ప్రజల బందీకాన్ అని ఎవరు అన్నారంటే ముగ్ధు మోయినుద్దీన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు క్విట్ తెలంగాణ నినాదాన్ని ఎవరు ఇచ్చారంటే శ్రీధర్ రెడ్డి. నెక్స్ట్ క్విట్ తెలంగాణ శ్రీధర్ రెడ్డి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు అనే కరపత్రాన్ని ఎవరు ముద్రించారు అంటే కొరపాటి పట్టాభిరామయ్య గారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు అనే కరపత్రాన్ని కొరపాటి పట్టాభిరామయ్య గారు ముద్రించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర కోలారం మీరు ఎటువైపు జూలూరు గౌరీశంకర్. ఆంధ్ర కోలారం మీరు ఎటువైపు అనే నినాదాన్ని జూలూరు గౌరీశంకర్ ఇతను పొక్కి అయిన బుక్ కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్ రాజ్యం ఒక సువిశాల చరిత్ర అని ఎవరు అన్నారంటే పండిట్ నరేంద్రజీ. ఇలా అన్నందుకు ఈయనను మహబూబ్ నగర్లోని మన్నూర్ జైలుకు పంపించడం జరిగింది. నెక్స్ట్ నిజాం నవాబులో పాలన కల్తీ లేని నిరంకుశతో. నిజాం నవాబుల పాలన కల్తీ లేని నిరంకుశంతో ఎవరన్నారంటే రావి నారాయణ రెడ్డి. నెక్స్ట్ ధైర్యంతో జీవించడమే జీవితానికి వెలుగు అన్నది షోయబుల్లా ఖాన్. ధైర్యంతో జీవించడమే జీవితానికి వెలుగు అనే నినాదం ఇచ్చింది షోయబుల్లా ఖాన్. నెక్స్ట్ వచ్చేసి భారత మాత గర్భంలో రాచకుండా హైదరాబాద్ అందుకే ఆపరేషన్ చేయాలని అన్నారు. సో ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇదేంటంటే ఆపరేషన్ పోలోకి సంబంధించిన ఆ సమయంలో ఇది అనడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఇవన్నీ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్